దహేగం మండలం బీబ్రా గ్రామంలో విద్యుత్ కోతను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం బీబ్రా గ్రామంలో విద్యుత్ కోతను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. గత కొంతకాలం నుండి అనగా వారం నుండి కరెంటు కోతలు గురి కావడం జరుగుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా బ్రేక్డౌన్ అనడం జరుగుతుంది. ఎన్ని ఏళ్ళు అయినప్పటికీ కూడా బీబ్రా కరెంటు కోతలు అనేది మారడం లేదు. రాత్రి 6 అయితే కథం కరెంటు పోవడం జరుగుతుంది. మార్నింగ్ 11-12 అయినా కానీ కరెంట్ రావడం లేదు. దీనిపై ఎవరు కూడా ఏ నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. బీబ్రా గ్రామాన్ని కొద్దిగా కరెంటు మాకు 24 అవర్స్ కరెంట్ అన్న కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల 4 గంటలు కూడా కరెంట్ ఉండడం లేదు. కరెంట్ ఇబ్బంది బాగుంది. ప్లానింగ్ ఇన్స్పెక్టర్ కానీ ఏఈ కానీ సబ్ స్టేషన్ కానీ ఎవరికి ఫోన్ చేసినా కమ్సే కమ్ లిఫ్ట్ చేయరు, సమాధానం చెప్పారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నాట్ స్విచ్ ఏబుల్ అని వస్తుంటుంది. నైట్లో 6 గంటలకు కరెంటు పోయింది, ఇప్పటి వరకు కూడా రాలేదు. గత 15-20 రోజుల నుంచి కూడా ఇదే ప్రాబ్లం మాకు. సెల్లులు చార్జింగ్ కలిగి ఉండట్లేదు, దోమలకు పండుకోవట్లేదు. దోమతెరలన్నా మాకు కోనప్పన్నా మరి ఎవరన్నా ఇస్తే ఇంట్లో మా దోమతెరలన్నా పెట్టుకొని సప్లైగా ఇంటి ముందర పండుకుంటాము. కరెంటు గురించి మేము అడగము. ఈ దోమలు చేయబట్టి డెంగ్యూ వ్యాధి, మలేరియా ఇవన్నీ ఇబ్బందులతో మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. మా కరెంటు సమస్య గత ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి రాజేశ్వర్ సార్ ఏఈ ఉన్నప్పటి నుంచి ఆ సారు వేండు ఈ సారు వేండు 3 సార్లు ఏఈను మారినా కానీ మా కరెంటు ప్రాబ్లం మాత్రం మారట్లేదు. అక్కడ ఒక ట్రాన్స్ఫారం పెట్టిండు, ఆ ట్రాన్స్ఫారంకి ఎప్పటి ఫీజు ఉంటే బటన్ ఉండే, బటన్ ఉంటే ఫీజు ఉండదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి మాకు. మరి వీబ్రల వీటి గురించి కొంచెం పెద్దలు పట్టించుకొని మా బాధలు తీర్చగలరని మా యొక్క మనవి.